హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎం మరి. వీడియోలో చూస్తున్నటువంటి సబ్మర్సిబుల్ మోటారు హెచ్డీ పైప్ మనకు ఎక్కువైంది. అంటే కింద అండర్గ్రౌండ్లో మోటార్ సెట్ చేయాల్సిన సందర్భంలో ఏది ఏ సందర్భమైనా సరే మీకు హెచ్డీ పైప్ కనుక ఎక్కువైతే కట్ చేసి ఆయిల్లో హీట్ చేసి నెప్పలో మళ్ళీ వేయాల్సి వస్తుంది. అలా కాకుండా సింపుల్ టెక్నిక్ అంటే ఒక ఎఫ్టీ అన్నమాట, మనకి బ్రాస్ థ్రెడ్ ఎఫ్టీ అంటే బ్రాస్ ఎఫ్టీ అని ఇక్కడ చూస్తున్నారు కదా. ఎక్కువైన హెచ్డీ పైప్ కట్ చేసాం, మరి ఎఫ్టీఏతో మరి గట్టిగా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే హెచ్డీ పైప్ కూడా కొద్ది క్వాలిటీ ఉండాలి, కనీసం 10 కేజీ అన్నా ఉంటే మంచిది. ఇంచుమించు అందరూ కూడా 10 కేజీ పైప్నే హెచ్డీ పైపులకు ఉపయోగిస్తున్నారు, మీకు ఇబ్బంది ఉండదు మనకి. అయితే ఆయిల్తో పని లేకుండా ఈ విధంగా మీరు థ్రెడ్ ఉండదు కదా, మరి హెచ్డీ పైప్కి ఎలా అంటే థ్రెడ్ కోయాల్సిన పని లేదు. డై పెట్టి ఈ తిప్పుతూ ఉంటే థ్రెడ్ పడిపోతూ ఉంటుంది, కోసుకుంటూ వెళ్ళిపోతుంది థ్రెడ్. చూపిస్తాం మీకు క్లారిటీగా, అంటే సింపుల్గా అన్నమాట మనకి. కాకపోతే మీరు మోటార్కి కొరియా తాడు కింద నుంచి సపోర్ట్ చేయాలి. ఇలా వర్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కొరియా తాడు సపోర్ట్గా ఉండాలి, లాస్ట్లో క్లాంప్ సెట్ కట్టేసుకోవాలి. అప్పుడు తాడు మీద నిలబడిపోతుంది, క్లాంప్ సెట్ కూడా పట్టు ఉంటుంది. చూపిస్తాం మీకు, మనం కొరియా తాడు బదులు ఒక వైర్ ఉంటే లావాటి వైర్తో మనం మోప్ చేసి కట్టుకున్నాం. ఇక్కడ పాత వైర్లు ఉన్నాయి, అయితే అన్ని సందర్భాల్లో పాత వైర్లు దొరకవు కాబట్టి మీకు వైర్లు కన్నా కొరియా తాడు వేసుకోండి కింద నుంచి మోటార్కి. చూశారు కదా ఈ విధంగా హెచ్డీ పైపు ఫుల్ టైట్ అవ్వాలి, చక్కగా లూజ్ రాకూడదు, రాదు కూడా. ఈ విధంగా చూస్తున్నారు కదా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది అని నిర్ణయించుకున్న తర్వాత మనం ఇలా చేతులతో పట్టుకొని రెంచ్తో టైట్ వేయాలంటే ఇబ్బంది అనుకుంటే మీరు క్లాంప్ సెట్ కూడా వేసుకొని టైట్ వేసుకోవచ్చు. చూపిస్తాను మీకు, అయితే మరి ఇలా చేతుల మీద కన్నా కూడా ఇలా క్లాంప్ సెట్ ఫిట్ చేసుకుంటే ఈ క్లాంప్ సెట్ కూడా టైట్ అవ్వాలి. పైప్కి తగ్గ క్లాంప్ సెట్ తెచ్చుకోవాలి మీరు, అప్పుడు క్లాంప్ సెట్ అలా టైట్ అవుతుంది. క్లాంప్ సెట్ పట్టుకొని అలా రెంచితో టైట్ వేసుకుంటే మీకు చక్కగా టైట్ అనేది అవుతుంది. ఈ విధమైన టెక్నిక్ ఏంటంటే మరి ఆయిల్ హీట్ చేసి మళ్ళీ నెప్పల్స్ ఎక్కించి ఆ రిస్క్ లేకుండా చూస్తున్నారు కదా చక్కగా విధంగా ఫుల్గా ఎక్కుతుంది. అంటే పైన బిగించే మీరు ఎఫ్టీఏ కూడా చక్కగా స్ట్రైట్గా కూర్చోబెట్టి తిప్పాలి. మీరు క్రాస్గా తిప్పితే క్రాస్గా టైట్ అవుతుంది, అది చూసుకోండి. ఈ విధంగా చూసారు కదా పైదాకా థ్రెడ్ దాకా పైప్ వచ్చేస్తుంది పైకి. ఈ విధంగా ఇది సిపివిసి దానివల్ల ఇప్పుడు ఎక్కువ సిపివిసీలు వాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మీరు ఐరన్ అయినా ఈ విధంగానే ఫిట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిపివిసి పైప్ లైన్ కలపాలి కాబట్టి ఎఫ్టీఏ వేయడం జరిగింది. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో, క్లాంప్ సెట్ కూడా సరైన స్ట్రాంగ్ ఉంది. మరి పైన వేసిన ఎఫ్టీఏ కూడా చూపిస్తాం మీకు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు ఎఫ్టీఏ పట్టుకొని పైకి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎఫ్టీఏ మీద మోటార్ లెగుస్తుంది, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఆ విధంగా స్ట్రాంగ్గా ఉందా లేదా నిర్ణయించుకున్న తర్వాత ఇక మనం కనెక్షన్ కలిపేయటం. అక్కడ చక్కగా ఇప్పుడు మళ్ళీ కూర్చోబెట్టేసి క్లాంప్ సెట్ అవున కొరియా తాడు అనుకో, ఆ క్లాంప్ సెట్కు చుట్టేస్తే మీకు మోప్ అవుతుంది మోటార్ కిందకి వెళ్లకుండా. పొరపాటున ఎఫ్టీఏ లూజ్ అయినా మోటార్ బోర్లో పడదు మీకు. ఆ విధంగా మీరు కొరియా తాడు వేసుకోండి, నేను వైర్ వేసాను మీకు కొరియా తాడు వేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న ఎల్లో కలర్లో ఉంటుంది కదా అది కొరియా తాడు, అందరికి అవగాహన ఉంది. ఈ విధంగా చక్కగా కూర్చోబెట్టేయటం బోర్ మీద మోటార్ని. కూర్చోబెట్టిన తర్వాత ఈ విధమైన టెక్నిక్ చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చు. మరి థ్రెడ్ మీకు ఒకసారి చూపిస్తా కూడా దీపి, చూశారు కదా ఇంకా లూజ్ ఉందనుకుంటే లీక్ అవుతుంది అనుకుంటే ఇక్కడ టెప్లాన్ టేప్ చుట్టుకొని చక్కగా మళ్ళీ తిప్పేసేయండి, ఇంకా పర్ఫెక్ట్. అయితే ఇంచుమించు టెప్లాన్ టేప్తో పని ఉండదు, వేస్తే మరీ మంచిది. ఒక రౌండ్ టెప్లాన్ టేప్ వేసి టైట్ వేసుకోండి. ఈ విధంగా బోర్ దగ్గర ఒక యూనియన్ వేసి కలిపేసుకుంటే కంప్లీట్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.